వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఏమైనా లబ్ధి పొందారంటారా అండి జనాలు? లబ్ధి పడ్డారంటే చెప్తే సిగ్గుచేటు, చెప్పకపోతే బాధలు. ఏ ప్రతి మనిషికి అడుక్కునే వాళ్ళతో సహా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, కిరాణా కొట్టేవాళ్ళు అందరూ నష్టపోయారు. దేవుడి దయ వల్ల ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరూ నాశనం అయిపోయారు. ప్రజాస్వామ్యమే నాశనం అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యం కాదు, రౌడీల రాజ్యం. ప్రజాస్వామ్యం పోయింది, ఆ పరిపాలన పోయింది. 3 ఏళ్ళ నుంచి ప్రజలు కష్టపడేది, బాధలు పడేది ఎవ్వరికి తెలియట్లా. అన్ని బాధలు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ప్రతి దాని మీద కూడా డబుల్గా వేసి వసూలు చేసుకున్నారు. రౌడీజం కూడా ఎక్కువైపోయింది. మహిళల మీద కూడా హత్యాకారాలు ఎక్కువైపోయినాయి. దాని గురించి యాక్షన్ తీసుకునేది లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత పెద్ద నాయకులు తప్పు చేయటం సిగ్గుచేటు, సమాజానికి సిగ్గుచేటు. మన ఆంధ్రాకి మంచి పేరు ఉండేది, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేరు పోయింది. చీ ఆంధ్ర అంటున్నారు. అంతకుముందు ఆంధ్ర వాళ్ళంటే గౌరవం ఉండేది, ఆంధ్రాకి రావాలన్న గౌరవంగా వచ్చేవాళ్ళు. ఆంధ్రాలో ఇలా జరిగేది వైసీపీ ప్రభుత్వం వచ్చాక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మినిస్టర్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, కానీ వాళ్ళు చేసే తప్పు వ్యవహారాలకి ఖండించాలి. ఆయన ఖండించకపోవటం వల్ల ఆయన పార్టీ ఆయనకే దెబ్బతీస్తుంది, ప్రజలకు మోసం చేయటం కరెక్ట్ కాదు. ప్రతి ఓళ్ళు కూడా అలా చేస్తున్నారని డ్యామేజింగ్ ఉంది ఆయన పేరు మీద. ఆయన ఆ డ్యామేజ్ వాళ్ళ నాన్నగారు కూడా పరిపాలన చేశారు, ఇలా చేయలేదు. ఇలా రత్నాల పథకాలు అనేవి జనాలందరికీ ఉపయోగకరంగానే ఉంటున్నాయా లేకపోతే ఇబ్బందికరంగా ఉంటున్నాయా అండి? జనాలకి నవరత్నాలు ఇస్తున్నారు అంటున్నారు, కానీ 100 మందిలో 10 మందికి వస్తుంది, 90 మందికి రావట్లా. అది ఆయనకు తెలుస్తుందో లేదో మనకు తెలీదు. అమ్మ ఒడి రావట్లేదు, ఒకళ్ళకి వస్తే 10 మందికి రాదు. గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ కూడా సరిగ్గా లేదు పిల్లలకి. ఏదైనా మా పరిపాలన అయితే కరెక్ట్ కాదు. ఆసరా పథకం 45 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి 18,000 ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే, కానీ ఆయన ఇవ్వటం అయితే 10 మందికి ఇచ్చినది 1-2 ఇస్తున్నాడు. ఆ ప్రభుత్వం అలా ఉంది మళ్ళీ. ఎందుకంటే ఇవన్నీ అడగరా జనాలు? అడగలేదు కదా. చెత్త మీద పన్నులు, కరెంటు మీద బిల్లులు, ఇవన్నీ అవసరమా? మీరు ఆ డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ మోసం చేయడం ఎందుకు మనకి? మీకు అడగమని ఎవరు అడగలేదు కదా, అమ్మ ఒళ్ళని ఇవని. మీరు ఏం అడగకుండా ఈ ప్రభుత్వంలో మీరు అన్నీ తగ్గించి ప్రభుత్వం నడిపిస్తే ఎంతో బాగుండేది, ఎంత ఆనందం పండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చేశారు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నాడు, ఒక్కసారి కాదు ఇప్పుడు 5 సార్లు ఛాన్స్ ఇవ్వచ్చు అని ఆయన అనిపించుకుంటాడు అనుకున్నాం. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చేసిన దారుణంకి జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఫుల్గా వచ్చింది. ఆయన చేశారో లేదో, ఆయన చేపిస్తున్నాడో దేవునికి తెలియదు. ఒక తప్పు చేసిన మనిషికి ఎమ్మటి యాక్షన్ తీసుకుంటాం, అది ఆయనది. ఆయనే పీకారా, చేశారా, పీకిస్తారా, పీకుతాను, ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతాం. ఒక వయసుకి మర్యాద ఇవ్వట్లా. 75 సంవత్సరాల మనిషికి తండ్రి సహనంలో ఉన్న ఆయనకి ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే మహిళా కార్యకర్తలు, ఆడవాళ్ళు కానీ మొగాళ్ళు కానీ వైసీపీ దాంట్లో అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది అయితే కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నామమ్మా. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కా నుంచి ప్రజలని కాదు ఆంధ్ర ప్రభుత్వమే నాశనం అయిపోయింది. సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పారు, కానీ ఆయననే కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి అన్ని ఆయనే. ఏదైనా బేరాలు కానీ, తాగుళ్ళు కానీ, అన్ని ఏ బిజినెస్ అయినా వాళ్ళ దాంట్లో నుంచే వస్తుంది. ఏ బిజినెస్ చేయాలన్నా వాళ్ళ దాంట్లో నుంచే వస్తుంది, వేరే వాళ్ళ దాంట్లో నుంచి రాదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు సాధింపు అవుతుంది, అది మనకు సాధింపు అవ్వదు. మన ప్రభుత్వంలో అలా జరగలేదు, వాళ్ళ ప్రభుత్వంలో అలా జరుగుతుంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, గమనిస్తున్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నాడు కదా, ఇప్పుడు 10 సార్లు ఛాన్స్ ఇస్తారు నెక్స్ట్ సార్. ఆయనకి పరిపాలన బాగుందని 10 సార్లు ఇస్తారు ఈసారి. ఈసారి చూద్దాంలేండి పార్టీలో ఎలా నడుస్తుంది అనేది ఆయనకు కూడా తెలుస్తుంది. ప్రజలు, కూలి వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్ పగలగొట్టాలండి. ఎవరైనా అన్నం తినేవాళ్ళు మనం, ఇప్పుడు ప్రజలు అన్నం కోసం ఎంత అల్లాడిపోతున్నారు, ఎంతమంది వచ్చి బిచ్చం పెడుతున్నారు అందరు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. ఇలాంటి చిన్న చిన్న ఈ పనులు చేసి పార్టీని డ్యామేజ్ తెచ్చుకుంటుంది తప్ప అంతకన్నా దారుణం ఏం లేదు.